స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రధానంగా అమరావతిలో పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్నార్థకం అయితే అలాగే ఉండిపోయింది. ఎందుకంటే కంప్లీట్గా అక్కడ 90% అమరావతిలో గనక ఎన్నికలు జరిగితే పూర్తిగా 90% తెలుగుదేశం పార్టీ లీడ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది మొదటి నుంచే జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే అక్కడ రైతులు చేస్తున్న ఆందోళన కానివ్వండి, వాళ్ళు చేస్తున్న ఉద్యమం కానివ్వండి, దానికి తెలుగుదేశం పార్టీ పూర్తి సపోర్ట్ ఇవ్వడం, మద్దతుగా నిలవడంతో అక్కడ కంప్లీట్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలందరూ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఈ నేపథ్యంలో ఊహించిన షాక్ తగిలింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి అనేది ప్రధానంగా అంటున్న సమాచారం. అదేంటి అంటే అమరావతి ప్రాంత పరిధిలో ఆ గ్రామాలు 29 గ్రామాలు ఏవైతే ఉన్నాయో 29 గ్రామాల పరిధిలో ఎన్నికలు నిర్వహించట్లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న వార్త. దీనికి సంబంధించి అమరావతి పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ పంచాయతీరాజు అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో గోపాలకృష్ణ ద్వివేది, ఆయన ఎన్నికల కమిషన్కి ఒక లేఖ రాశారు. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రామంలో ఎన్నికలు నిర్వహించిన గ్రామ పంచాయతీల వివరాలను జిల్లా వారీగా ఆయన ఒక లేఖలో ప్రభుత్వం తరఫున రాశారు. ఇప్పటికే మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషను, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పలు గ్రామాలలో పంచాయతీలను ప్రభుత్వం విలీనం చేసింది కాబట్టి అలాంటి గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించరాదు అని చెప్పి ఎన్నికల కమిషన్కి ఆయన లేఖలో రాయడం జరిగింది. అంటే అమరావతి పరిధిలోని గ్రామ పంచాయతీలలో కూడా ఎన్నికలు నిలిపివేయమని చెప్పి ఆ లేఖ యొక్క సారాంశం. అంటే అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినందున ఆయా గ్రామ పంచాయతీల్లో ఎంపీటీసీ అలాగే జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించరాదు అని చెప్పి గోపాలకృష్ణ ద్వివేది రాసిన లేఖ యొక్క సారాంశం అన్నమాట. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్కి పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది రాసిన లేఖ దానికి సంబంధించి ఇంకా రిప్లై రావాల్సి ఉంది. అంటే అక్కడ ఆల్రెడీ లేఖ రాశారు కాబట్టి అక్కడ ఎన్నికలు ఉండవు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడైతే తమ పట్టు సాధించామనుకున్నారో, ఎక్కడైతే తమకు బలం పెరిగింది అనుకున్నారో ఈ 9 నెలల్లో, అక్కడ ఎన్నికలు నిర్వహించకపోవడంతో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక అయోమయ పరిస్థితిలో ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగి అక్కడ విజయం సాధించాలనుకుంటున్న సందర్భంలో అక్కడ ఎన్నికలు లేకపోవడం, ఎన్నికలు జరగకపోవడం ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఒక కోలుకోలేని దెబ్బ అనేది కూడా రాజకీయ విమర్శకుల అభిప్రాయం. చూద్దాం మరి దీనికి సంబంధించి టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది చేర్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.